ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన ఆయన పలు ఒప్పందాలు చేసుకున్నారు భారత పురోగతిలో ఫ్రాన్స్ సహజ భాగస్వామి అన్నారు ప్రధాని మోదీ ఫ్రాన్స్తో భారత వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పి ఇరవై ఐదేళ్లు పూర్తయిందని గుర్తు చేశారు రానున్న ఇరవై ఐదేళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు చిన్న మ్యాడ్ల న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం అణుశక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సహకారం దిశగా మరింత ముందుకు వెళ్తామన్నారు భారత్లో జాతీయ మ్యూజియం ఏర్పాటుకు ఫ్రాన్స్ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు మోదీ ఫ్రాన్స్ రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవాతిథిగా హాజరయ్యారు మోదీ పాస్టల్ డే పరేడ్ను వీక్షించారు అనంతరం ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు ఆ తర్వాత సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అనంతరం ప్యారిస్లోని లార్వే మ్యూజియంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ డిన్నర్కు హాజరయ్యారు అక్కడ ఆయనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ దంపతులు స్వాగతం పలికారు ఫ్రాన్స్లోని భారతీయుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక వీసా విధానాన్ని ప్రధాని స్వాగతించారు భారత్లో క్యాంపస్లను తెరవడానికి ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించారు ఎంతటి వివాదాలనైనా చర్చలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న మోదీ స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి యూఏకి బయలుదేరారు ఇవాళ అక్కడ పర్యటించనున్నారు